వెల్కమ్ టు పుష్ప కుకింగ్స్ అండ్ యాక్టివిటీస్. ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి. వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ దోశ ఉప్మాలోకి చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే ప్రతి ఒక్కరూ తినేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా కాలిన కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకుందాం. ఇందులో కడిగి తడి ఆరబెట్టిన 1 కప్పు కరివేపాకును వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కరివేపాకు కాస్త క్రిస్పీగా అవ్వాలి. 3-4 నిమిషాల పాటు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకొని మరి అదే బౌల్లో ఇంక 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకుందాం. దాంట్లోనే 3 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, 3 టేబుల్ స్పూన్ల మినపప్పు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి దోరగా వేయించండి. మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. వేగిన తర్వాత దీంట్లో నేను 10 వరకు 12 వరకు ఎన్ని మిరపకాయలు వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. దించే ముందు 3 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా యాడ్ చేయండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించండి. కట్టేసే ముందు, స్టవ్ ఆఫ్ చేసే ముందు 10 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా చింతపండు కూడా వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దించే ముందు, కట్టేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేసి కలపండి. స్టవ్ ఆఫ్ చేశాను. చల్లారిపోయాక మిక్సింగ్ బౌల్లో ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు, వేయించి పెట్టుకున్న పచ్చిపప్పు, ధనియాల ప్రాసెస్ని కూడా వేసి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేయండి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకున్నాం. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇలా చేసిన కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో పాటు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉప్మా, దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చింది అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పుష్ప కుకింగ్స్ అండ్ యాక్టివిటీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.